వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. హిందాల్కో, ఏఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎంఎండ్ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటు హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్కి ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవిరావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్కెట్ చూసుకుంటే ఫ్లాట్ గా ప్రారంభమైన పరిస్థితులు, ఇటు నిఫ్టీ సెన్సెక్స్ కూడా ఫ్లాట్ గా కొనసాగుతుంది. ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటారు నిఫ్టీ లెవెల్స్? అయితే ప్రధానంగా మనకి మార్కెట్స్ చాలా బులిష్ గా ఉన్నాయని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఈ రోజున మనకు విదేశీ సంస్థాగత మదుపుదారులు ఎప్పటికప్పుడు మార్కెట్లో అమ్ముతున్నప్పటికి కూడా, నిన్న కూడా 13,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ షేర్స్ని విదేశీ సంస్థాగత మదుపుదారులు అమ్మారు. దానికన్నా ఎక్కువ అంటే 14,000 కోట్లకు మించి మన భారతదేశ సంస్థాగత మదుపుదారుల షేర్లు కొనటం జరిగింది. ఈ రోజున మార్కెట్లో మనకి ప్రధానంగా మొదటి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,150 స్థాయి వద్ద నిఫ్టీకి మొదటి సపోర్ట్ ఉంది. ఒకవేళ అక్కడ కనుక సపోర్ట్ బ్రీచ్ అయితే కనుక మళ్ళా 22,080లో సపోర్ట్ ఉంది. తప్పితే ఇక లాస్ట్ ఎక్స్ట్రీమ్ హై స్ట్రాంగ్ సపోర్టు మనకి 21,911లో ఉంది. అలాగే రెసిస్టెన్స్ని కనుక చూసుకుంటే 22,250లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రోజున దానికన్నా ముందే నిజానికి మార్కెట్లు మళ్ళా కొంత స్లైట్గా డౌన్ ట్రెండ్లోకి రావటం కూడా గమనించాము. ఈ రోజున అక్కడి నుంచి కనుక ముందుకెళ్తే 22,350కి మించి ఇక ఈ యొక్క పరుగు అనేది కొనసాగే అవకాశం ఉంది. ఏ స్థాయి వరకు ఉంటుందంటే 22,800 నుంచి 22,600 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇది ఎలక్షన్ ఇయర్ అవటం వల్ల మార్కెట్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న దాని విషయమై కొన్ని అంచనాలతోటి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. అంటే కరెంట్ గవర్నమెంట్ కంటిన్యూ కావచ్చు అనే అభిప్రాయము బ్రోకింగ్ వర్గాలు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని కూడా ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ చేసి మార్కెట్లో షేర్లు కొనటం జరిగింది. ఆ విధంగా అనుకున్నట్టే జరిగితే కనుక ఎక్కువగా మార్కెటింగ్ తర్వాత పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ మార్కెట్లో ఫ్యాక్టరింగ్ అయిపోయింది. బట్ అనుకున్నట్టుగా కనుక జరగకపోయినా, సింగిల్ పార్టీగా కనుక బీజేపీ అధికారంలోకి రాకపోయినా కూడా మార్కెట్లో అప్పుడు డ్రాస్టిక్ ఫాల్ని చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ సమయంలో ఇన్వెస్టర్లు మాత్రం చాలా అప్రమత్తతోటే మార్కెట్లో ముందంజ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, మీరు చెప్పినట్టు ఎలక్షన్ ఇయర్ అంతా ఎలక్షన్ మూడ్లో ఉన్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ వేటిపైన ఇన్వెస్ట్ చేయాలి, ఏ షేర్స్పై ఇన్వెస్ట్ చేయాలి, వేటిని సెల్ చేయాలి అంటే ఏం చెప్తారు సార్? ముందుగా మనం సెల్ చేయాల్సిన షేర్ల విషయం గురించి ఆలోచిస్తే గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్లో ఇక ఫర్దర్గా పెద్దగా స్టీమ్ లేదనే విధంగా మార్కెట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారంగా, అలాగే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కూడా గ్యాస్ కంపెనీల యొక్క షేర్లకు ఈక్వల్ వెయిట్ని మాత్రమే ఇచ్చాయి. అంటే ఓవర్ వెయిట్ కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి సంకేతం కానీ ఇవ్వకుండా కేవలం ఈక్వల్ వెయిట్ సంకేతం ఇచ్చాయి. ఇలా తక్షణమే అమ్మదగినటువంటి కేటగిరీలో మనం మూడు రకాలైనటువంటి గ్యాస్ కంపెనీలు చెప్పొచ్చు. ఇవి ఇంద్రప్రస్థ గ్యాసు, గుజరాత్ గ్యాసు, మహానగర్ గ్యాసు. ఈ మూడు గ్యాస్ కంపెనీ షేర్లు ఎవరికైనా ఉంటే ప్రస్తుతం వాటిని అమ్మి అక్కడి నుంచి వేరే షేర్లో షిఫ్ట్ కావటం బెటర్. వీటితో పాటుగా మరీ ముఖ్యంగా అందరూ గమనించాల్సింది పేటిఎం షేర్ గురించి. పేటిఎం షేరు చాలామంది ఇన్వెస్టర్లకి ఒక దుస్వప్నంగా మిగిలిపోయింది. ఈ యొక్క కంపెనీ కేవలం 1 రూపాయి ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఈ కంపెనీ షేరు చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నప్పటికి కూడా హయ్యెస్ట్ ప్రీమియంతో ఆ ఇష్యూకి రావటం, ఆ ఇష్యూను హెవీగా సబ్స్క్రైబ్ చేయటము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇష్యూ ప్రైస్కి కూడా రాకపోవటం మనం చూసాం. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఇవన్నీ చేసిన తర్వాత ఈ షేర్ వరుసగా పడినప్పటికీ మళ్ళా 1-2 రోజులుగా 5% అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళింది. ఈ సందర్భంలో కనుక ఈ షేర్లో మళ్ళా వేలు పెడితే గట్టిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి మన ఇన్వెస్టర్లు గమనించి పేటిఎం లాంటి షేర్లకి ఖచ్చితంగా దూరంగా ఉండటం చాలా బెటర్ అని మాత్రం నేను చెప్తాను. అంటే ముందు చెప్పుకున్నటువంటి ఈ మూడు షేర్ల ఈక్వల్ వెయిట్ అయితే పేటిఎంకి 90% ఆఫ్ ది బ్రోకరేజెస్ అండర్ వెయిట్ రేటింగ్ ఇచ్చాయి. అందుకని పేటిఎం షేర్ని మాత్రం ఫ్రెష్ బయింగ్ చేయొద్దు. ఇప్పటికే ఉంటే కూడా హైస్లో వదిలించుకునే ప్రయత్నం చేయటం మాత్రం బెటర్ అన్నమాట. అలాగే
కొనదగిన షేర్లు అంటే ఈ ఎలక్షన్ ఇయర్లో రానున్న రోజుల్లో కొనదగిన షేర్లు ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం చాలా కంపెనీలు ఉండే కానీ మనం ఒక 10 కంపెనీల గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి కంపెనీ డేటా ప్యాటర్న్స్. డేటా ప్యాటర్న్స్ విషయానికి వస్తే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ మార్కెట్ షేర్ ఉన్నటువంటి అద్భుతమైన కంపెనీ అని చెప్పవచ్చు. ఈ డేటా ఎలక్ట్రానిక్స్ 2 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఈ షేరు ఈరోజు దాదాపు 2030 నుంచి 2050 రూపాయల మధ్యలో ట్రేడ్ అవుతుంది. రానున్న ఏడాది కాలంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి డేటా ప్యాటర్న్స్ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగినటువంటి మొట్టమొదటి కంపెనీ అని చెప్పొచ్చు. తర్వాత దక్కన్ సిమెంట్. మనకి సిమెంట్ కంపెనీల్లో చాలా ఎక్కువ గ్రోత్కి అవకాశం ఉన్నటువంటి కంపెనీ, తర్వాత అందుబాటులో ఉందని చెప్పొచ్చు. 659 రూపాయల్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నటువంటి దక్కన్ సిమెంట్ కూడా రానున్న 12 నెలల కాలంలో మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉంది. ఇక మూడో కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్స్కి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువగా ఉంటాము, తర్వాత స్టేబుల్ ఎర్నింగ్స్, వీటన్నిటి కారణం వల్ల హెరిటేజ్ ఫుడ్స్ కూడా రానున్న కాలంలో మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకి లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రాజకీయపరమైనటువంటి కారణాల వల్ల కూడా హెరిటేజ్ ఫుడ్స్ యొక్క షేర్లో మరింత అప్ ట్రెండ్ చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కన్నా ముందే ఈ షేర్ని క్యాప్చర్ చేయడం వినియోగదారులకు చాలా ఉపయోగం అవుతుంది. తర్వాత నాలుగోది కీనెస్ టెక్నాలజీస్ విషయంలో వస్తే ఈ యొక్క సెక్టార్లో డబల్ డిజిట్ గ్రోత్కి అవకాశం ఉన్నటువంటి ఏకైక కంపెనీ అని చెప్పొచ్చు మనం. సో దీన్ని కూడా డెఫినెట్గా ఇన్వెస్టార్స్ పరిశీలించవచ్చు. తర్వాత అలాగే ఎల్ఎన్టీ విషయానికి వస్తే ఆర్డర్ బుక్ పొజిషన్ చాలా సెన్సేషనల్గా ఉంది. ఇటీవల కాలంలో చాలా మార్జినల్గా డౌన్ఫాల్ను మనం చూసాము. ఇక్కడి నుంచి ఎల్ఎన్టీ చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది కాబట్టి ఎల్ఎన్టీ కూడా ఒక 12 నెలల కాల వ్యవధి కోసం అని చెప్పి కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత అలాగే గ్లోబల్ హెల్త్ విషయానికి వస్తే ఈ యొక్క సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలో చాలా ఎక్కువ గ్రోత్ పాత్కి అవకాశం ఉన్నటువంటి కంపెనీ అని చెప్పొచ్చు. అందుకని హెల్త్ కేర్ సెక్టార్లో ఉండాలనుకున్నటువంటి ఇన్వెస్టార్స్ గ్లోబల్ హెల్త్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇప్పటికే ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేయొచ్చు కూడా. ఇక నెక్స్ట్ హోటల్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మనం ఇప్పటికే ఇండియన్ హోటల్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్ ఏ రకంగా పరుగు పెట్టాయో చూసాం. ఇప్పటికి కూడా మనకి హోటల్ సెక్టార్లోకి ఇంకా రానటువంటి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయదగినటువంటి ఒక మంచి కంపెనీ అంటే రాయల్ ఆర్చిడ్ హోటల్స్ అని చెప్పవచ్చు. రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 10 రూపాయల ఫేస్ వాల్యూ కలిగినటువంటి ఈ కంపెనీ 420-425 స్థాయిల్లో అవైలబుల్ అవుతుంది. దీనిలో కూడా 12 నెలల కాల వ్యవధి కోసం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏడవ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలోనే రన్నింగ్ అనేటువంటిది మనం చూడటం మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి కూడా ఇది మరింత పరిగెత్తి 1000 రూపాయల స్థాయికి జరిగే అవకాశం ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇకపోతే అలాగే సోనా బీఎల్డబ్ల్యూ కూడా ఈ యొక్క సెక్టార్లో చాలా ఎక్స్ట్రాడినరీ పనితీరు కనపరిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిలో కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి పరిశీలించవచ్చు. అలాగే 10వ కంపెనీ వాటెక్ వాబ్యాగ్. ఇంతవరకు ముందు మనము 7 ఏళ్ల క్రితం కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటికి మోర్ దాన్ 100% రిటర్న్ ఇప్పటికీ అందించింది. ఇప్పుడు కూడా చాలా బ్రోకరేజ్ సంస్థలు వాటెక్ వాబ్యాగ్ ఇక్కడి నుంచి కూడా రానున్నటువంటి 7 ఏళ్ల కాలంలో చాలా గొప్ప రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉందని చెప్పింది. అందుకని చెప్పి ఈ 10 కంపెనీల్లోనూ కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ని పరిశీలించవచ్చు. ముందు మాట్లాడుకున్న 4 కంపెనీల్లోనే ఉన్నా బయటకు వచ్చి ఇక దేశంలో కృత్రిమ మేధ ఏఐ మార్కెట్ 25 నుంచి 30% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని, 2027 నాటికి భారత ఏఐ మార్కెట్ పరిమాణం సుమారు 1.41 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని ఓ రిపోర్ట్ అంచనా వేసింది. ఇక కంపెనీలు ఆధునిక సాంకేతికత కోసం భారీగా వెచ్చిస్తుండడం దేశీయంగా ఏఐ నిపుణులతో పాటు ఏఐలో పెట్టుబడులకు వేగంగా పెరుగుతుండడం వంటి పలు అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్, బీసీజీ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం సదస్సులో విడుదల చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐలో పెట్టుబడులు 2019 నుంచి 24% చొప్పున వృద్ధి చెందుతూ వచ్చాయి. గత ఏడాదిలో దాదాపు 8,300 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలివచ్చాయి. మెజారిటీ పెట్టుబడులు డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, అల్గారిథమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ విభాగాల్లోకి వచ్చాయి. ఇక దేశీయంగా టెక్ సర్వీసెస్ ప్రొడక్ట్ కంపెనీలు ఏఐ పెట్టుబడుల్లో 93% డిజిటల్ కంటెంట్, డేటా అనలిటిక్స్, సప్లై చైన్ సేవల అభివృద్ధి కోసం వెచ్చించాయి. ఏఐ నిపుణులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. దేశంలో 4.20 లక్షల మంది నిపుణులు ఏఐ సాంకేతిక విధులను నిర్వర్తిస్తున్నారు. ఏఐ నైపుణ్య వ్యాప్తి కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో 3 రెట్లు అధికం. గత ఏడేళ్లలో ఏఐ నైపుణ్యం కలిగిన వ్యక్తులు 14 రెట్లు పెరిగారు. 2027 వరకు ఏఐ నిపుణుల డిమాండ్లో 15% సీఏజీఆర్ నమోదు కానుంది. భారత్లోని టెక్నాలజీ ఇండస్ట్రీలో గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాలు 15% పైగా పెరిగాయి. ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగ అవకాశాలు వార్షిక ప్రాతిపదికన 67% పెరిగాయి.